జై శ్రీరామ్. అందరికి నమస్కారం అండి. జాన్ పాల్ మీ అందరికి తెలిసే ఉంటది కదా, ఈ మధ్యన అన్ని ఇంటర్వ్యూలకి వెళ్తున్నాడు, చాలా పిచ్చి పిచ్చి వాగుళ్ళన్ని వాగుతున్నాడు. ఏ సమాధానం చెప్పాలో తెలియక ఏదో ఒకటి చెప్పి అక్కడికక్కడ దాటించుకుంటూ పోతూ ఒక పాస్టర్ గా మెయింటైన్ అయితే అవుతున్నాడు. అసలు విషయం ఏంటంటే అసలు అతనికి ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోయినా గానీ అన్నీ తెలిసినట్టు బిల్డప్, ఏదో వెక్కిల నవ్వులు ఇంటర్వ్యూల్లో, వాడికి ఏం చెప్పాలో తెలియక ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఇంతకీ అన్ని చదివాడా అంటే ఏమీ చదవలేదట. బైబుల్ ఒక్కటే చదివాడట, రామాయణం చదవలేదట, తర్వాత భగవద్గీత చదవలేదట, మరి చదివే ఉద్దేశం కూడా లేదట జాన్ పాల్కి. మరి ఏది చదవకుండా బైబుల్ ఒక్కటే చదివి సత్యాన్ని నేను గ్రహించాను అంటే ఎలా అవుద్ది? అన్ని చదవాలి కదా, అన్ని చదివితే కదా సత్యం గ్రహించినట్టు అవుతుంది. ఏదో ఒకటి అతనికి నచ్చిన బుక్ ఒకటి తీసి ఒక 40 మంది తాగుబోతులు రాసిన గ్రంథాన్ని పట్టుకొని ఇదే సత్యం ఇదే నిజం అని అందరినీ మభ్య పెడితే ఎలా చెప్పండి? అన్ని చదవాలి కదా. తర్వాత ఇతని పేరు ముందు మణికంఠస్వామి. మణికంఠస్వామిగా ఉండి హిందువులో పుట్టి హిందువులో పెరిగి ఎంత దరిద్రుడంటే తల్లి, మీరు పుట్టడమే హిందువుగా పుట్టారా అని అడిగితే యాంకరు, నేను హిందూయిజంలో పుట్టలేదు, నేను పుట్టినప్పటికీ మా నాన్న హిందూయిజంలో ఉన్నాడు, ఎంత దరిద్రం రా నీ బతుకు తగలియ్యా అంటే ఇలాగే ఉంటుంది మరి నేనంటే పనికి మాలిన కొడుకులను కంటే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇంకో దాంట్లో చెప్పాడు ఇంటర్వ్యూలో, వాడు తల్లిదండ్రి కంటే ముందు తల్లిదండ్రులకు కూడా జై హిందు జై కొట్టడట, నమస్కరించడట, ఆ యేసుకే నమస్కరిస్తాడట. అవును, పుట్టినంటే యేసు వచ్చే పెంచాడు, యేసు వచ్చే పాలిచ్చాడు, యేసు వచ్చే అన్ని నేర్పించాడు, పెంచాడు, పెద్ద చేశాడు. వాళ్ళ నాన్నగా చేసింది యేసు వచ్చి చేసి, అందుకే వాళ్ళ అమ్మ నాన్నకి జై కొట్టాడు. ఇది మీ సంస్కృతి సంప్రదాయాలు, ఫస్ట్ తల్లి తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం, ఇది కదా సంప్రదాయం. ఎక్కడ సంప్రదాయాలు, ఎక్కడ పద్ధతులు మేవి మీ క్రిస్టియానిటీలో ఉన్నాయి? హిందువుగా ఉండి హిందువుగా పుట్టి తండ్రినే అవమానించే విధంగా వీడు తయారయ్యాడు ఈ జాన్ పాల్. వీడు పుట్టినప్పటికీ వాళ్ళ నాన్న హిందూయిజంలో ఉన్నాడట. వీడు ఎంత ఎదవ కాకపోతే ఆ మాట అన్నాడు. ఇది మీకు ఎవరికైనా క్రైస్తవులారా, ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు కదా మాలాంటి వీడియోస్ చేసిన వాళ్ళపైన. మరి ఇది కరెక్టా? వాడు పుట్టినప్పటికీ వాళ్ళ నాన్న హిందూయిజంలో ఉండడం ఏంటి? మరి ఈడు ఎప్పుడు వచ్చాడు, ఎన్ని సంవత్సరాలు బట్టి ఈడు సత్యాన్ని గ్రహించాడు, అంతవరకు వీడిని ఎవరు పెంచారు, ఎవరు పోషించారు? తండ్రే కదా, తల్లే కదా, చూశారు, వాళ్ళకు కూడా వీడు జై కొట్టడట. ఇలాంటి వెధవల్ని మీరు పాస్టర్ గా నమ్మి ఇలాంటి వెధవల యొక్క బోధనలు కనుక మీరు విన్నారంటే మీరు కూడా చెడిపోతారు. తల్లి తండ్రిని మీరు కూడా చూడరు. ఇలాంటి కొడుకులను కంటే ఏ తండ్రి పరిస్థితి అయినా అలాగే ఉంటది ఇలాంటి వెధవల్ని కంటే. తర్వాత యాంకర్ ఇంకో మాట అడిగాడు, నిజమైన బోధకుడు ఎవరు, ఎవరు బోధన ఎవరు బాగా బోధన చేస్తారు అంటే వాడేనట, వాడికి వాడే డప్పు కొట్టుకుంటున్నాడు. నిజమైన బోధకుడు, చక్కగా చెప్పే బోధకుడు వీడేనట, ఇంకెవరు లేరట. ఇంకెవరు లేరా అంటే ఇండియాలో అయితే అసలు ఎవరు లేరట బోధకులు. క్రిస్టియానిటీలో బోధకులు, మంచి బోధకులు ఎవరంటే వీడేనట, ఇంకెవరు లేరట. మీకే చూడండి, వాడు మీ బోధనలు విని పెరిగి అంటే ఇండియాలో వాళ్ళ నాన్న ఉన్నాడు, తర్వాత పెరిగాడు, పెరిగిన తర్వాత ఎవడో మసిపూసి మారడికాయ చేశాడు వీడిని, అందులోకి వెళ్ళాడు, వెళ్ళి అవన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆ క్రిస్టియన్లు ఏ పాస్టర్ దగ్గర నేర్చుకున్నాడో వాళ్ళందరూ మంచి బోధకులు కారట. వీడే మంచి బోధకుడట, అసలు ఇండియాలో మంచి బోధకులే లేరట, వీడేనట ఫస్ట్. ఇది వీడు మిమ్మల్ని కూడా వీడు ద్రోహం చేస్తున్నాడు, పాస్టర్లు తర్వాత క్రైస్తవులు మీకే చెప్తున్నాను. మరి ఇలాంటి వాడి వెనక్కి వెళ్ళి పాస్టర్గా నమ్మి వీడు నమ్మే మాటలు చెప్పే బోధనలో ఏమంటారు కదా, అవి వీడు నిజమైన బోధకుడు, వీడు చెప్పే మాటలు మీరు ఎలా నమ్ముతారు? ఫస్ట్ తల్లిదండ్రులు కాదనేశాడు, అసలు హిందూయిజంలో పుట్టినప్పుడు వాళ్ళ నాన్న హిందూయిజం, వీడు పుట్టినప్పుడు వాళ్ళ నాన్న హిందూయిజంలో ఉన్నాడట. ఇది ఎంత అన్యాయం! ఇది తండ్రినే అవమానిస్తున్నాడు వీడు. అసలు వీడు కొంచెమైనా జ్ఞానం ఉందా? ఆ బైబిల్ని కవర్ చేయడానికి అందులో ఏమీ లేదు. ఈ వీడే కాదు, ఎంతమంది పాస్టర్లు వచ్చినా మీరు మేనేజ్ చేసుకోవడానికి ఓ తహతహ పడిపోయి కింద మీద పడిపోయి మీరు ఆ బైబిల్ని కవర్ చేసుకుంటూ వస్తున్నారే తప్ప నిజానికి అది ట్రాష్, అది ఫ్రాడ్. బైబిల్ అనేది ఫ్రాడ్, 40 మంది తాగుబోతులు రాసిన గ్రంథం గురించి మీరేం చెప్తారు? అందులో చెప్పడానికి ఏమీ లేదు. పోనీ యేసు దేవుడు అంటే అది కూడా కాదు. ప్రూఫ్స్ ఏమైనా ఆధారాలు చూపించండి, మేము కూడా మతాలు మారిపోయి యేసో అని మేము మొక్కుతామంటే అది లేదు. ఆ ఛాన్స్ కూడా మీకు ఇస్తాం, ప్రూఫ్ చూపిస్తే మేము కూడా వచ్చేస్తామని. మరి ఎవరికో దేవుడే కదా కావాలి, మనకు మంచే కదా చెయ్యాలి, అది మీరు చెప్పలేరు.
ఇలాంటి దేవుళ్ళు నమ్మేసి తల్లిదండ్రులను కూడా కాదనుకొని తల్లిదండ్రులు కూడా జై కొట్టడాట వీడు. ఇంత దుర్మార్గుడు వీడు. ఇలాంటి కొడుకులను ఏం చెయ్యాలి? ఇంకో విషయం ఏంటంటే, వీడు ఇంతకు ముందు స్కూల్లో పనిచేసేవాడట. అక్కడ స్కూల్లో పిల్లలకి సైన్స్ గురించి కూడా అబద్ధం, సైన్స్ అబద్ధం అని, వీడు చెప్పిందే నిజమని చెప్పేసి ఇక్కడ టీచర్ వంక పెట్టి అక్కడ కూడా మత ప్రచారం చేయడానికి వెళ్ళాడు. వీడు స్కూల్లో కూడా వీడు మత ప్రచారమే చేశాడు, ఆ యేసు గురించి ఆ పనికిమాలిన విషయాలన్నీ చెప్పి. సైన్స్ అబద్ధం అని చెప్పేవాడట వీడు. అంత దరిద్రుడు వీడు. అమ్మ నాన్న అబద్ధం, సైన్స్ అబద్ధం, మరి ఇంకా హిందూ ధర్మాలు పురాణాలు అన్ని అబద్ధం. మరి వీరు నిజమేంట్రా? నిజమేంటి? ఇంకో విషయం, నువ్వు ఇన్ని సొల్లు కబుర్లు చెప్తావు కదా, ఇన్ని సొల్లు కబుర్లు చెప్తాను, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ సర్టిఫికెట్ లో కూడా మణికంఠ స్వామి అని తీసేసి జాన్ పాల్ పెట్టుకోరు, అప్పుడు మేము నమ్ముతాం. నీకు అది లేకపోతే బ్రతకలేదు, హిందూ పేరు లేకపోతే నువ్వు బ్రతకలేవు. సర్టిఫికెట్ లో సంతకం అదే పెట్టాలి, ఎక్కడ పెట్టినా మణికంఠ స్వామి అనే పెట్టాలి. బయటకు వచ్చి జాన్ పాల్, ఇదే నీ బ్రతుకు. చర్చికి వస్తారు కదా నీతో పాటు గొర్రెలు. నేను చెప్పేవాడు వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్, వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్. బాగుంది. అయితే అలా చెప్పుకో, నీ పనికి మాలిన మాట్లాడి, ఎందుకంటే గొర్రెలు కాబట్టి అవి వింటాయి. చదువు రాని గొర్రెలు, మీరెవరికి చెప్పగలరు ఇవన్నీ? చదువు రాని వాళ్ళకే చెప్పగలరు. చదువు వచ్చిన వాళ్ళకి మీరు అసలు ఏమీ చెయ్యలేరు. వాడు ఒక్కసారి బైబిల్ చదివాడంటే వాడు బయటకు వచ్చేస్తాడు, ఎందుకంటే అంత మంచి విషయాలు ఉన్నాయి బైబిల్లో. అసలు బైబిల్ దేవుడు, అసలు దేవుడే బైబిల్, దేవుడే దేవుడు కాదని రుజువయ్యింది. అది మీరు నిరూపించుకోవడానికి, ఉన్నాడో నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు మీ పాస్టర్ అందరూ. ఈ జన్మకు అవ్వదురా అది, ఈ జన్మకు అవ్వదు. మీరు నిరూపించుకోలేరు. అబ్బా దెబ్బా జబ్బలకు తడువుకోవడమే తప్ప, ఏదడిగినా, ఏ యాంకర్ అడిగినా, ఏమడిగినా దీనికి నాకు నా దగ్గర సమాధానం లేదు. సమాధానం లేకపోతే ఎందుకు వెళ్తున్నావు గూట్లని వెంటలోకి? నీ దగ్గర సమాధానం లేనప్పుడు నువ్వు ఎందుకు వెళ్తావు? నీకెందుకు తిట్టను తెలుసా? తోటి క్రైస్తవులారా, మీరేం ఫీల్ అయిపోకండి. ఇలాంటి వాడికి తిట్టినా, ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా వీడు జై కొట్టడు. వీడికి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా తల్లిదండ్రుల తర్వాత ఏదైనా అంటారు, వీడి తల్లిదండ్రులు కూడా వీడికి అవసరం లేదట. వీడికి పెంచి పెద్ద చేసిన, అందుకే ఇలాంటి ఎదవలకి, తల్లిదండ్రులకు కూడా ద్రోహం చేసిన ఇలాంటి ఎదవకి ఎన్ని తిట్టినా తప్పలేదు. అంత మూర్ఖత్వం. మీ ఇంకా మిగతా వీడి దగ్గరికి మీ పిల్లలు కూడా పంపించకండి చర్చికి. వీడు మీ మీద కూడా లేకుండా చేసేస్తాడు. తల్లిదండ్రి అంటే గౌరవం లేకుండా అక్కడ అన్ని చెప్తుంటాడు చర్చిలో విషయాలు అన్ని. నేను ఆ పనికి మాలిన విషయాలు చెప్తే పిల్లలు అలాగే పెరుగుతారు. ఇంక ఇంటికి వచ్చి మీకు కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు. అలాంటి పనికి మాలిన వేదవ ఈ జాన్ పాల్. వీడికి తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, సైన్స్ అంటే నమ్మకం లేదు. వీడు ఒక పిచ్చి ఎదవా, పిచ్చి ఎదవా. అసలు వీడికి ఏం తెలియదు, వీడికి అసలు నాలెడ్జే లేదు. వీడికి ఇలాంటి వాడు అసలు మా ఊళ్ళు అసలు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వీడికి వీడి దగ్గర సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేని వాడితో వాదన ఏంటి? అసలు వాడు ఏం చెప్తున్నాడు జనాలందరికీ అర్థమైపోతుంది. ఇంకో విషయం అయితే ఒకటి సంతోషించవలసిన విషయం ఏంటంటే, వీడితో డిబేట్ చేసిన తర్వాత, కరుణాకర్ గారికి వీడికి డిబేట్ అయిన తర్వాత చాలా మంది బైబిల్ గురించి నిజం తెలుసుకున్నారు. ఎందుకంటే వీడు దేనికి సమాధానం, చాలా ఇటు సమాధానం చెప్పలేకపోయాడు. నాకేం తెలుసు ఎప్పుడు వస్తాడంటే, ఎప్పుడు వస్తాడు రెండో రాకడ కూడా వీడికి తెలియదట. తర్వాత ఏదైనా అడిగితే ఆ విషయం నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఇదైతే నా దగ్గర సమాధానం లేదు. ఇలాంటి విషయాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి సమాధానాలతో బైబిల్లో ఏమీ లేదని, బైబిల్ అంతా ట్రాష్ అని చాలా మంది క్రైస్తవులకి అర్థమయ్యింది. అర్థమై కరుణాకర్ గారికి చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు, ఇన్ని సంవత్సరాలు మేము క్రైస్తవంలో ఉండి చాలా తప్పు చేస్తాము, మాకు బుద్ధి వచ్చింది, ఇంక మేము హిందువుల్లోకి వచ్చేస్తాం అని చెప్పేసి. వీడికి ఎలాగో బుద్ధి రాదు, కానీ వీడి కారణంగా, ఈ డిబేట్ కారణంగా చాలా మందిలో మార్పు అయితే వచ్చింది. అందుకు మాత్రం చాలా సంతోషం మాకు. అదనమాట, ఇలాంటి పనికి మాలినతో మీ పిల్లలను పంపించకండి చర్చికి. వీడు తల్లిదండ్రుల మీద గౌరవం లేకుండా పిల్లలకి అలాంటి పనికి మాలిన విషయాలు చర్చిలో చెప్తాడు. అందరూ జాగ్రత్తగా ఉండండి, వీడికి ఏమీ రాదు, వీడికి అసలు నాలెడ్జ్ లేదు, వీడిది ఒక పనికి మాలిన బుర్ర ఇది, వేస్ట్ గాడు. ఓకే, జై శ్రీరామ్.